భగవద్గీత ప్రథమ అధ్యాయము 24వ శ్లోకం మరియు 25వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. సంజయుడు పలికెను, ఓ భరత వంశీయుడా, అర్జునునిచే ఆ విధంగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు ఓ పార్థ ఇచ్చట కూడి ఉన్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము అని పలికెను. ట్రాన్స్లేటెడ్ బై శ్రీల ప్రభాద్ కి జై. ఈ శ్లోకమునందు అర్జునుడు గుడాకేశునిగా సంబోధింపబడినాడు. గుడాక మనగా నిద్ర అని భావము. అట్టి నిద్రను జయించిన వాడు గుడాకేశునిగా పిలువబడును. నిద్ర అనగా అజ్ఞానమనియు భావము. అనగా అర్జునుడు శ్రీకృష్ణ భగవాను సఖ్యము కారణంగా నిద్ర మరియు అజ్ఞానం రెండింటినీ జయించెను. కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవాని క్షణకాలము సైతము మరచి ఉండలేదు. ఏలైనా అదియే భక్తుని లక్షణము. నిద్ర ఎందైనను లేదా మెలకు ఎందైనను భక్తుడు ఎన్నడను శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలల స్మరణమును మరవడు. ఆ విధంగా కృష్ణ భక్తుడు శ్రీకృష్ణునే నిరంతరము తరచుచు నిద్ర మరియు అజ్ఞానం రెండింటినీ సులభంగా జయింపగలుగును. ఇదియే కృష్ణ భక్తు రసభావనము లేదా సమాధి అని పిలువబడుచున్నది. హృషీకేశునుగా లేదా ప్రతి జీవి యొక్క ఇంద్రియమనముల నిర్దేశకునిగా శ్రీకృష్ణ భగవానుడు ఇరుసేనల నడుమ రథమును నిల్పమనడి అర్జునుని ప్రయోజనమును అవగతం చేసుకును. కనుకనే అతడు ఆ విధంగా అనునర్చి ఈ క్రింది విధంగా పలికెను. సకల జీవుల యందున్న పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులోని ఆలోచనలను అవగతం చేసుకునగలిగను. ఈ సందర్భమున ఉపయోగింపబడిన హృషీకేశుడు అనేది పదము ఆ దేవుడు సమస్తము నెరుగునని సూచించున్నది. పార్థ అనే పదము సైతము అర్జునుని విషయమున ప్రాధాన్యమును కలిగి ఉన్నది. పృథా సనయుడు కనుకనే తాను సారథి ఎగుటకు అంగీకరించుతునని శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు మిత్రునిగా తెలియజేయగోరను. ఇక కురువంశీయులను గాంచుము అని అర్జునునితో శ్రీకృష్ణుడు పలుకుటలో ఉద్దేశం ఏమి? యుద్ధమును అచ్చటనే నిలిపివేయగలనని అర్జునుడు కోరినా ఏమి? తన మేనత్త కుమారుడైన అర్జునుని నుండి అట్టి విషయమును శ్రీకృష్ణుడు ఎన్నడూ ఊహించి ఉండలేదు. ఈ విధముగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్య ధోరణిలో దర్శించెను. ఇక్కడ మనకు అర్జునుడు ఈ యొక్క యుద్ధ సమయంలో తన యొక్క రథాన్ని తీసుకెళ్లి ఇరుసేనల నడుమ నిలుపమని చెప్పినప్పుడు కృష్ణుడు ఆ విషయాన్ని అందరినీ గ్రహించినాడు. గ్రహించి ఎలాంటి పరిస్థితిలో తన భక్తుడు ఉన్నాడో తెలుసుకొని తనను కారణంగా అంటే అర్జునుణ్ణి నెపముగా చేసుకుని ప్రపంచానికి భగవద్గీత జ్ఞానాన్ని అందించడానికి సన్నద్ధుడవుతున్నాడు. అలాంటి పరిస్థితిని కల్పించడానికి అర్జునుణ్ణి కృష్ణుడు మాయలో పడవేసినాడు. ఎందుకంటే ఒకవేళ అర్జునుడు సంపూర్ణ స్థితిలో ఉంటే మరి భగవద్గీత ప్రపంచానికి అందించే పరిస్థితి ఉత్పన్నం కాదు. కావున ఈ విధంగా అర్జునుని మాయలో పడవేసి తను భగవద్గీత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడానికి సమాయత్తమవుతున్నాడు. ఇక్కడ హృషీకేశ అని చెప్పబడినది. హృషీకేశ అంటే భగవంతుడు ఇంద్రియములకు అధిపతి. ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకొని సర్వస్థితుల యందు ఉత్తమోత్తమ స్థితిలో నెలకొని ఉండేవాడు. అలాగే దుష్టబుద్ధి గల దుర్యోధనకు యుద్ధమున ఎవరెవరు అనుకూలంగా ఉన్నారనే విషయం కూడా
అర్జునునికి అవగతం చేయడం కోసము ఇక్కడ కృష్ణుడు అర్జునునికి చాలా క్లియర్గా ప్రత్యక్షంగా వివరణ ఇవ్వడం కోసము తీసుకెళ్లి మధ్యలో నిలబెట్టాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సంజయుడు చెప్తున్నాడు, అర్జునుని రథంను తీసుకెళ్లి కురుక్షేత్ర రణరంగంలో మధ్యలో నిలబెట్టిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కూడా చెప్తున్నాడు. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడిని గుడాకేశ అంటాడు. మరి నిద్ర అంటే ఏంటిది? ఇక్కడ మామూలుగా మనం నిద్రపోయే పరిస్థితి కాదు ఇది. తమోగుణమును నిర్జించిన వాడిని గుడాకేశుడు అంటారు. తమోగుణం అంటే భగవంతుని యొక్క దివ్య స్థితిలో నెలకొని ఉండాలనే స్థితిని కూడా తెలియని వాడిని తమోగుణ స్థితిలో అంటారు. అంటే ఉదాహరణకు జంతువులు, పశుపక్షాదులు, ఈ తమోగుణ స్థితి. నెక్స్ట్ సోమరిగా ఉండే వాళ్ళని కూడా ఈ తమోగుణ స్థితిలో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే కనీసం భగవంతునిది సేవ చేయాలి అనే ఆలోచన లేని వాళ్ళని కూడా తమోగుణ స్థితి అన్న వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మ బోధన యొక్క శ్రవణమునకు ఏకాగ్రత, ప్రమాద రాహిత్యము అత్యవసరము. అట్టి సల్లక్షణములను గీతా బోధ రూపమున పరమార్థ విద్యను శ్రవణం చేసిన అర్జునుని అందు కలవని గుడాకేశ అనే పదం మనకు తెలియజేస్తున్నది. అలాగే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ కురువును అంటే కౌరవులను కూడా చూడు అని కృష్ణుడు అర్జునులకు చెప్పింది. కౌరవులందరినూ అర్జునులకు అతి సమీప బంధువులే. కావున ఏ స్వజనమును చూసి అర్జునుడు చిత్తమును శోక సంవిఘ్నము కానున్నదో అలాంటి వారి ఎదుటనే దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ రథమును తీసుకెళ్లి నిలబెట్టాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు విషయం గీతోపదేశమునకు క్షేత్రము ఇచ్చటనే తయారవుతున్నది మనకు. రథము ఆ చోట నిలుపట ద్వారా గీతాశాస్త్రము ఆవిర్భవించుటకు అనువైన పరిస్థితిని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కల్పించున్నాడు. గీత యొక్క ఆవిర్భావము సర్వ జీవుల మహద్భాగ్యమే అవుతుంది కదా. ఈ విషయాన్ని మనము ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు విషయము డాంబిక భక్తుడు, ప్రఖ్యాత భక్తుడు, విశుద్ధ భక్తుడు, వీళ్ళు ఏ విధాలుగా ఉంటారు అంటే మొట్టమొదట మనము ఒక డాంబిక భక్తుడి కోసం తెలుసుకుందాము. డాంబిక భక్తుడు అంటే తన కోసం తాను గొప్పలు చెప్పుకునేవాడిని డాంబిక భక్తుడు అంటారు. నేను భగవంతుని కోసం ఇది చేశాను, లేక భగవంతుని కోసం అది చేశాను, లేక మేము తీర్థయాత్రలకు పోయి ఇన్ని కానుకలు భగవంతునికి వేశాము అక్కడ, ఈ విధంగా చెప్పుకుంటూ నేను భగవంతుని నమ్మి ఇది చేయడం వల్ల ఎన్నో మహిమలు జరుగుతున్నాయి అని 10 మందికి చెప్పుకునేవాడిని డాంబిక భక్తుడు అంటారు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే సొంత డబ్బా చెప్పుకోవడం అనేది అంటారు కూడా. అది భక్తిలో ఎదగడానికి కంటే భక్తిలో పతనం కావడానికి మూలహేతు అవుతుంది. ఎప్పుడైనా ఒక భక్తుడు అలా తన కోసం తాను గొప్పలు చెప్పుకునే స్థితిలో ఉండకూడదు. అలా చెప్పుకునేవాడిని డాంబిక భక్తుడు అంటారు. నెక్స్ట్ ప్రఖ్యాత భక్తుడు. ప్రఖ్యాత భక్తుడు అంటే అర్థం ఏమిటంటే పేరు ప్రతిష్టల కోసం పాకులాడేవాడిని ప్రఖ్యాత భక్తుడు అంటారు. అంటే తను చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా నాకు ఎంతో పేరు రావాలి, నాకు ఉన్న 10 మందిలో నన్ను గొప్ప భక్తుడు అని అందరు అనుకోవాలి, లేక ఆ యొక్క ఆధ్యాత్మిక సాధన ద్వారా నాకు ఏదో లాభం రావాలి 10 మంది ద్వారా నన్ను గొప్పవాణిగా, నా వల్ల ఏదో అంటే ఇంకొక రకం చెప్పాలంటే నా దగ్గర చాలా మహిమలు ఉన్నాయి, ఇది చేయడం వల్ల వీళ్ళందరికీ ఆరోగ్యం మంచిగా అవుతుంది, దానివల్ల నాకు ఏదో వస్తుంది, ఇట్లా చెప్పుకునేవాడిని ప్రఖ్యాత భక్తుడు అంటారు. ఈ వీడు కూడా, ఈ ప్రఖ్యాత భక్తుడు కూడా ఆధ్యాత్మికంగా ఎట్టి పరిస్థితుల్లో ఎదగడు, డిగ్రేడ్ అయిపోతూ ఉంటాడు. మరి ఉత్తమ స్థితిలో ఉండేవాడు ఎవరంట? విశుద్ధ భక్తుడు. విశుద్ధ భక్తుడు ఏం చేస్తాడు? తన గొప్పతనాన్ని ఎప్పుడూ ప్రకటించుకోడు. అసలే తనకు మేలు అంటే గౌరవాన్ని ఎప్పుడూ ఆపాదింపబడాలని కోరుకోడు విశుద్ధ భక్తుడు. ఎప్పుడు తన యొక్క శిక్షక గురువు అయిన విశుద్ధ భక్తుని ఆధీనంలో సాధన చేస్తూ గడ్డిపోచ కంటే తక్కువ అనే స్థితిలో తనను తాను ఊహించుకొని
నేను కృష్ణ భక్తుల భక్తుడి కృష్ణుడి యొక్క సేవకుని అనుకుంటాడు. అంటే కృష్ణ దాస దాసాను దాసుని నేను అని అనుకుంటాడు ఒక విశుద్ధ భక్తుడు. ఆ విధమైన మూడ్లోనే భక్తులు అత్యున్నత స్థితిలో ఎదగగలడు. ఈ యొక్క ప్రఖ్యాత భక్తిలో కానీ ఈ యొక్క డాంబిక భక్తిలో కానీ ఎట్టి పరిస్థితులు ఎదగలేరు. ఒక భక్తుడు ఎదగాలంటే ఫస్ట్ ఏ విధంగా విశుద్ధ స్థితిలో నియుక్తుడు కావాలో అని తన యొక్క శిక్షకుణ్ణి అంటే సరి అయిన విశుద్ధ భక్తిని మనం ఆశ్రయించినప్పుడు ఆ యొక్క విశుద్ధ స్థితిలో మనము నియుక్తులం కావచ్చు. ఈ విధంగా మనము 3 రకాల భక్తుల కోసం తెలుసుకోవచ్చు.